ఈరోజు దేవుని వాగ్దానము బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి ఆదర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రసంగి 10:3-4. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ నామానికి వందనాలయ్యా. ఈ దినము నాయనా నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ కాపుదల వారిపై ఉంచండి. వారి పనులలో నీ కృప వారికి తోడుగా ఉంచుమని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.